రాజు, రాబోయే రోజుల్లో మనకు తెలిసిన ఇండియా చాలా వేగంగా మారబోతోంది. ఢిల్లీ గద్దెనెక్కిన తెలుగు పెద్ద ఆయన ఇండియన్ మార్కెట్ ఓపెన్ అప్ చేశాడు, గ్లోబలైజేషన్కి తెరలేపాడు. అంటే ఇప్పటి వరకు మనం గూడ్స్ ఇంపోర్ట్ చేసుకోవాలన్నా, ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయాలన్నా చాలా రూల్స్ అండ్ కండిషన్స్ ఉండేవి. ఇప్పుడు అవన్నీ మారిపోయాయి. మనం ప్రపంచంలో ఏ మూలైనా పెట్టుబడి పెట్టచ్చు, ఏ దేశంలో వాడైనా ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టచ్చు. దీనివల్ల కొత్త కంపెనీలు, కొత్త వస్తువులు మన దేశంలోకి వస్తాయి. అయితే ప్రపంచ స్థాయి పోటీ తట్టుకోలేక కొన్ని లక్షల ఫ్యాక్టరీలు మూతపడతాయి. పాత మెషినరీ, ఎక్విప్మెంట్ అంతా స్క్రాప్ అయిరన్. చైనా, జపాన్ లాంటి దేశాల్లో దీనికి మంచి డిమాండ్ ఉంది. పేరుగా పాత సామాన్ల వ్యాపారం. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ గోల్డ్ మైన్. త్వరలో ఇక్కడే హైదరాబాద్లో భారీ స్క్రాప్ అయిన టెండర్ ఒకటి రాబోతుంది. ఆ టెండర్ మనం పాడితే ఇక మనం వెనక్కి తిరిగి చూసుకోకర్లేదు. కాకపోతే చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటది? నడయార్. ఈసారి నువ్వు టెండర్ వేయకూడదు. అని ఎవరు చెప్పారు? నేనే చెప్తున్నాను. నువ్వంటే రైల్వే రాజన్నా, పవన్ దాస్ మర్డర్ కేసులో ఏవనన్నా? టెండర్ వేయాలి, తప్పదు. నీ మంచిగా చెప్తున్నా. కోపంలో ఎంత ముద్దొస్తున్నావు. చీ 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 స్వీట్ బాయ్, పో 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 పో, నిన్ను తాడుకోపో, పో పో పో, వెళ్ళా. రాయ్ ఒంటి మీద గోచి తుండుగుడ్డతో మా తాతి ఊరు వచ్చాడు. ఈరోజు ఇది నీలాంటి వాళ్ళం ఎంతమందిని చూసుంటాం. ఇనుమునే నమ్ముకున్నాం, ఇనుములానే ఉంటాం. అనవసరంగా నా కోపం తెప్పించుకో. పో, వెళ్ళు, ఆడుకో, పో. కాస్త పెద్దగా చుట్టు నా బరువు పెరిగితే దూరం విసరలేం, దగ్గర పడితే మనకే డేంజర్. క్రికెట్ బాల్ని ఈ బౌండరీ లైన్ నుంచి ఆ బౌండరీ లైన్ దాకా విసిరేవాడిని. ఏం పర్లేదు చుట్ట. అట్నే అన్నా. తన్ని తెరవేంట్రా. అలా కాదు, గట్టిగా ఊదా. సరిగ్గా వేడి తగిలితే ఏదైనా వంగుద్ది, ఇనుమైనా మనిషి అయినా. హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సీమకే పరిమితమైన నాటు బాంబులు మొట్టమొదటిసారిగా సిటీలో పేలాయి.